హాయ్ ఫ్రెండ్స్, అద్భుతమైన ఒక బిజినెస్ ఐడియా గురించి చూడబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మామిడి అంటే ఇప్పుడే సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో ఈ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇప్పుడు వచ్చిన ఈ మామిడి ఎంత రేట్ అంటే 150 రూపాయలు అంట. ఒక్క మామిడి పండు 150 రూపీస్ చెప్తున్నారు. అంటే చూడండి, అంటే బేరమాడితే 100కి ఇవ్వచ్చేమో. మామిడి కాయ, సారీ, మామిడి పండు కాదు ఇది, మామిడి కాయ ఒకటి. అదే మీరు ఒక నెల పోతే, అంటే ఒక నెల రోజులు కానీ ఆగితే ఇవే మనకి 10 రూపీస్కి వస్తుంది, 10 రూపాయలకు వస్తుంది, గ్యారంటీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు అంటే ఈ వీడియో చేసే టయానికి దీని కాస్ట్ అయితే 150 రూపాయలు చెప్తున్నారు. రిటైల్ షాప్లో, హోల్సేల్లో కాదు, రిటైల్ షాపుల్లో ఒకటి 150 రూపాయలు. సో వీళ్ళకి ఎంత పడి ఉంటుంది అంటే వీళ్ళకు కూడా కాస్త కాస్ట్ పడి ఉంటుంది. అంటే వీళ్ళకి ఎంత రేట్ పెట్టి వీళ్ళు కొనుక్కొని వచ్చి ఉంటారంటే నాకు తెలిసి ఒక 20-30 రూపీస్ అయితే ప్రెసెంట్ పెట్టుంటారు ఈ ఇప్పుడు, ఓకేనా? కానీ వాళ్ళు చూడండి, ఒక రోజుకి 30 అమ్ముకున్నా కూడా ఎంత ప్రాఫిట్? ఇప్పుడు 150 అంటున్నారు, బేరమాడితే 100 రూపాయలకి ఇవ్వచ్చు. ఒక్కటి అమ్మితే 70 రూపీస్ ప్రాఫిట్, ఒక్కటి అమ్మితే 70 రూపాయలు ప్రాఫిట్. ఒక్క రోజుకి 10 అమ్మితే 700, 20 అమ్మారనుకోండి 1400. చిన్న బిజినెస్. మీలో చాలామంది చిన్న బిజినెస్ చేయాలి అనుకొని ఉంటారు. మీ దగ్గరలో పట్టణ ప్రాంతం, సిటీ ఎక్కడ ఉందో చూడండి, ఫ్రూట్ మార్కెట్ ఎక్కడ ఉందో చూడండి, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ప్రెసెంట్ రేట్ ఎంత పడుతుంది, మామిడి మ్యాంగో రేట్ ఎంత పడుతుంది కనుక్కొని, మీ ప్రాంతంలో ఉందా ప్రెసెంట్, వేరే వాళ్ళు ఎవరైనా అమ్ముతున్నారా చూసుకొని చెయ్యండి. ఒక నెల రోజులు చేస్తే తర్వాత మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు కూడా మీరు చేయొచ్చు. అప్పుడు బంగినపల్లి ఇటువంటి మామిడి పండ్లు ఉన్నాయి కదా, అవి మార్కెట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే నెలకి 50,000 వరకు ఎర్న్ చేయొచ్చు. వీళ్ళు చూడండి, ఇది అమ్ముకుంటూనే పక్కన మామిడికాయ ముక్కలు కోసి ఒక పీస్ 5 రూపీస్, పెద్ద పీస్ అయితే 10 రూపీస్ అని అమ్ముతున్నారు. ఇవన్నీ కామన్, మీరు చూసుంటారు. బట్ ఇవి అయితే ఈ కాస్ట్ అమ్ముతున్నారు. ప్రెసెంట్ మీ ప్రాంతంలో ఈ మ్యాంగోస్ అంటే ఈ మామిడి పండ్లు దొరుకుతున్నాయా? మామిడికాయ దొరికితే మీ ప్రాంతంలో ఎంత రేట్ అమ్ముతున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలా చెప్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ప్రాంతం పేరు కూడా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీది కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ అంటే మీ ప్రాంతం చెప్పి ఆ రేటు కూడా చెప్పండి. తెలిస్తేనే చెప్పండి, దయచేసి 20 రూపాయలకి 10 రూపాయలకి దొరుకుతుందని మాత్రం చెప్పకండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. సో కష్టపడకుండా ఏది రాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మార్కెట్ చేయాలంటే అర్బన్ ప్రాంతాల్లో, సబ్అర్బన్ ప్రాంతాల్లో అవుతుంది. చిన్న విలేజ్ అంటే ఎక్కువ మంది కొనరు. విలేజ్లో మామిడి చెట్లు కూడా అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక విలేజ్లో కాదు, నేను చెప్పేది సిటీలో ఈ విధంగా ఉంది అంటున్నా, ఓకేనా? అది మీరు ఒకవేళ మార్కెటింగ్కి హైదరాబాద్ లాంటి ప్రాంతం ఎంచుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.